हाई एवरीवन, माय नेम इज नवीन। मीरु चूस्तुन्नारु तेलुगु टेक नेम यूट्यूब चैनल। ई रोज मनम यूट्यूब लो चाला मंदी फेस चेस्तुंदी मोनेटाइजेशन प्रॉब्लम। चाला मंदिकी 1000 सब्सक्राइबर्स अंड 4000 अवर्स कंप्लीट अयिन तर्वात मोनेटाइजेशन की अप्लाई चेसिनप्पुडु एरर न वस्तुंदी। इक कोंतमंदिकी मोनेटाइजेशन अय्याक कूडा ऐडी वेरिफिकेशन चेसेटप्पुडु कूडा ई एरर प्रॉब्लम मीद वस्तुंदी। అసలు ఈ ఎర్రర్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, అసలు ఎర్రర్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, ఈ వీడియోలో కంప్లీట్ తెలుసుకుందాం। యూట్యూబ్లో ఎక్కువ మందికి ఎర్రర్ రావటం వల్ల చాలామంది ఫోన్ చేసి ఈ విధంగా మాకు ఎర్రర్ వస్తుందని చెప్తున్నారు, వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను। మీరు ఎవరి దగ్గర ఎటువంటి రూపాయి చెల్లించకుండా మీరే సొంతంగా మీ ఓన్గా ఈ ఎర్రర్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో నేను చాలా సింపుల్గా చెప్తాను। మీరు ఈ వీడియో చూసి మీకు ఎర్రర్ ప్రాబ్లం వస్తే ఈ విధంగా అయితే సాల్వ్ చేసుకోండి। వీడియో చూసే ముందు వీడియోకైతే ఒక లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి। ఇలా క్లిక్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం అయితే చేస్తుంటాను। చాలామంది ఇలాంటి వీడియోస్ అయితే చేయరు, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేస్తే సబ్స్క్రైబర్స్ వాళ్ళకి అమౌంట్ ఇవ్వరని చాలామంది అయితే ఇలాంటి వీడియోస్ చేయరు। నేను ఇలాంటి వీడియోస్ మాత్రమే చేస్తాను ఎక్కువగా, ఎందుకంటే ఎవరు ఒక రూపాయి కూడా చెల్లించకుండా మీరు మీ సొంతంగా ఇలా మోనటేషన్ ఎర్రర్ ప్రాబ్లమ్స్ అయితే ఫ్రీగా మీరే చేసుకోవచ్చు। ఇప్పుడు మనం మోనటేషన్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో కంప్లీట్ తెలుసుకుందాం। అసలు ఈ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే, మీకు ఆల్రెడీ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఉంటే మీకు ఈ ఎర్రర్ ప్రాబ్లం అయితే వస్తుంది। చాలామంది తెలియక ఎర్రర్ ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేస్తుంటారు, అసలు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు। మీకు ఛానల్ క్రియేట్ చేసేటప్పుడే ఆల్రెడీ మీకు మనకు 2020 కన్నా ముందు యూట్యూబ్ ఛానల్కి ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఉంది, అటువంటి ఛానల్స్కి అయితే ఈ ఎర్రర్ ప్రాబ్లం అయితే వస్తుంది। ఇప్పుడు రీసెంట్గా ఐడి వెరిఫికేషన్ అంటే పాన్ కార్డ్ సరిగ్గా అప్లోడ్ చేయడం రాని వాళ్ళకి కూడా ఈ ఎర్రర్ ప్రాబ్లం అయితే వస్తుంది। ఇప్పుడు ఎర్రర్ ప్రాబ్లమ్ని మనం ఎలా చెక్ చేయాలంటే, ముందుగా మీ యూట్యూబ్ ఛానల్ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ చేసుకోండి। చేసిన తర్వాత ఇక్కడ మీకు అన్నీ ఇక్కడ కనిపిస్తుంటాయి, మీకు ఇక్కడ చూసినట్టయితే ఎర్రర్ అని కనిపిస్తుంటుంది, మీకు లెఫ్ట్ సైడ్లో డాలర్ సింబల్ కనిపిస్తుంది, ఎర్రర్ మీద క్లిక్ చేయండి। మొబైల్ అయినా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా మొబైల్లో అయినా పీసీలో అయినా మీరు ఇక్కడ ఈ ఎర్రర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు కనిపిస్తుంది, డాలర్ సింబల్ కదా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, దీని మీద క్లిక్ చేస్తే ఇంకొండి ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది స్టెప్ టు ఎర్రర్। ఈ స్టెప్ టు ఎర్రర్ అనేది పాన్ కార్డ్ అప్లోడ్ చేయడం సరిగ్గా రాకపోయిన ఐడి వెరిఫికేషన్ అప్పుడు ఈ విధంగా అయితే ఎర్రర్ వస్తుంది। ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇక్కడ అసోసియేటెడ్ యాడ్సెన్స్ అకౌంట్ వాస్ డిసప్రూవ్, మీకైతే యాడ్సెన్స్ అయితే డిసప్రూవ్ అయింది, మీకు మోనటైజేషన్ అయ్యి కూడా కొన్నిసార్లు ఎర్రర్ అయితే వస్తుంది, అయ్యి కూడా అయిన తర్వాత ఒక 2-3 డేస్ కానీ ఎర్రర్ వస్తుంది కొంతమందికి, అలాంటి వాళ్ళు జాగ్రత్తగానే ఈ ప్రాబ్లం అయితే చాలా సింపుల్గా అయితే మీ మొబైల్లోనే మీరే సాల్వ్ చేసుకోవచ్చు। ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మీకు ఫిక్స్డ్ యాడ్సెన్స్ ఉంది, ఇక్కడ చేంజ్ అసోసియేషన్ ఉంది కదా, చాలామంది తెలియదు ఫిక్స్డ్ యాడ్సెన్స్ కొట్టాలా లేకపోతే చేంజ్ అసోసియేషన్ కొట్టాలని, ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఇక్కడ నుంచి అయితే మీరు జాగ్రత్తగా అనండి। ఇక్కడ చాలామంది పాన్ కార్డ్ని సరిగ్గా అప్లోడ్ చేయకపోవడం వల్ల ఈ ఎర్రర్ వస్తుంది, ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఎర్రర్ వస్తుంది। ఇప్పుడు మనం ఏం చేస్తారంటే, ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే మీరు చేయండి, ఇక్కడ నేను ఇక్కడ ఫిక్స్డ్ యాడ్సెన్స్ ఆర్ చేంజ్ అసోసియేషన్ ఉంది కదా, ఇక్కడ నేను చేంజ్ అసోసియేషన్ మీద కొట్టి ఇక్కడ వెరిఫై ద డేట్స్ ఉంది కదా, ఇక్కడ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను, ఈ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి। ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది, మీ పాస్వర్డ్ ఇచ్చి అయితే ఎంటర్ చేయండి, మీ మెయిల్ పాస్వర్డ్ ఉంటుంది కదా ఆ పాస్వర్డ్ని యాస్టీస్కి ఇవ్వండి, కరెక్ట్గా ఇవ్వండి, కరెక్ట్గా ఇచ్చి ఇక్కడ నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి। నెక్స్ట్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఈ విధంగా వస్తుంది, కొంచెం అయితే టైం తీసుకుంటుంది, ఇక్కడ చూసింది చెక్ యువర్ ఫోన్ ట్రై అనదర్ వే అని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, పైన ట్రై అనదర్ వే మీద క్లిక్ చేయండి। నేను ఇక్కడ ట్రై అనదర్ వే క్లిక్ చేసి ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఈ 2 ఆప్షన్ తెలిస్తే నొక్కండి, లేకపోతే ఇక్కడ క్యాన్సిల్ అనే బటన్ ఉంది, యాస్టీస్కి సింపుల్గా క్యాన్సిల్ మీద కొడితే మీకు నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది మోర్ వే అని, ఇక్కడ టాప్ ఎస్ యువర్ ఫోన్ ఆర్ ట్యాబ్లెట్ అంటే నేను వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని నా మొబైల్లో చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి ఒక ఈ విధంగా కోడ్ అయితే వస్తుంది, ఇక్కడ 35 ఇక్కడ నెంబర్ వస్తుంది కదా, ఆ 35 అనేది ఆ బ్రో మొబైల్ నెంబర్లో ఎంటర్ చేయాలి, 35 నొక్కితే అప్పుడు మనకైతే కన్ఫర్మేషన్ అవుతుంది, ఎందుకంటే ఇది మీ ఛానల్ కాదని ఒక వెరిఫికేషన్ కోసం, మీరు అంతగా మీరే ఓన్గా చేసుకుంటే ఈ నెంబర్ అయితే రాదు। వెరిఫై అయిన తర్వాత ఇక్కడ మీరు ఫిక్స్డ్ యాడ్సెన్స్ అన్నది కదా, ఇక్కడ మళ్ళీ ఈ ఫిక్స్డ్ యాడ్సెన్స్ మీద క్లిక్ చేయండి, ఈ ఫిక్స్డ్ యాడ్సెన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ అయితే ఈ విధంగా వస్తుంది, ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది, ఐ డోంట్ నో అనేది సెలెక్ట్ చేసుకోండి, ప్రతి ఒక్కళ్ళు ఐ డోంట్ నో అయితే సెలెక్ట్ చేసుకోండి, అంటే సేమ్ యాడ్సెన్స్కి లింక్ ఇవ్వచ్చు కానీ ఒకవేళ ఒక ఛానల్కి కాపీరైట్ స్ట్రైక్ వచ్చి ఇంకో ఛానల్కి ఇబ్బంది అవుతుంది, అందుకని ఐ డోంట్ నో మీద క్లిక్ చేసి ఇక్కడ యూజ్ అనదర్ అకౌంట్ మీద క్లిక్ చేయండి, కొత్తగా మన మెయిల్ ఐడి క్రియేట్ చేసి మనం కొత్తగా అయితే చేస్తున్నాం, ఇక్కడ న్యూ మెయిల్ ఎంటర్ చేసి ఈ విధంగా న్యూ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి, ఇక్కడ మనం కొత్త అయితే తీసుకుందాం, ఒక కొత్త మెయిల్ని అయితే క్రియేట్ చేసుకొని కొత్త పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయండి, ఇక్కడ ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది,
ఇంకోటి ఇక్కడ గూగుల్ యాడ్సెన్స్ సైన్ అప్ అనేది అడుగుతుంది కదా, ఇక్కడ గెట్ మోర్ ఆఫ్ అవుట్ ఆఫ్ యాడ్సెన్స్ ఉన్నాయి, ఇక్కడ నో మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ యువర్ కంటెంట్ని మీరు ఇండియా అయితే ఇండియా సెలెక్ట్ చేసుకుంటే ఏదైతే అది ఇండియా అయితే సెలెక్ట్ చేసుకుంటే నేనైతే మన ఇండియా కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ప్లీజ్ రివ్యూ అండ్ యాక్సెప్ట్ అవర్ టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది కదా, ఎస్ ఐ హావ్ రీడ్ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్స్ అని క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ ఇక్కడ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. కస్టమర్ ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్గా ఉండాలి, పాన్ కార్డులో నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నేమ్ అయితే ఇవ్వాలి, నేమ్ అయితే తప్పు ఉండకూడదు. అడ్రస్ లైన్ వన్లో ఖచ్చితంగా మీ అడ్రస్ అయితే కరెక్ట్గా ఉండాలి. అడ్రస్ లైన్ వన్లో ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి, ఎందుకంటే పిన్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా పోస్ట్ వాళ్ళు ఈ దగ్గర మీ ఫోన్ నెంబర్ ఉంటే మీకు ఫోన్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. అడ్రస్ లైన్ వన్లో మీ అడ్రస్ ఇచ్చిన తర్వాత లాస్ట్లో మీ ఫోన్ నెంబర్ అయితే పక్కా ఎంటర్ చేయాలి. అదేవిధంగా అడ్రస్ లైన్ టూ అడ్రస్, అదేవిధంగా సిటీ దగ్గర మీ దగ్గరలో ఉన్న సిటీ పోస్టల్ కోడ్ కన్ఫర్మ్గా అయితే ఇవ్వాలి. కింద ఫోన్ నెంబర్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు అది ఆప్షనల్ మాత్రమే, కింద ఫోన్ నెంబర్ అవసరం లేదు. అడ్రస్ లైన్ వన్లో మాత్రం ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి, ఎందుకంటే పోస్ట్ వాళ్ళు మీకైతే ఇంటికైతే కాల్ చేయడం అయితే జరుగుతుంది. పిన్ వస్తే విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. నేను అన్నీ ఎంటర్ చేశాను, ఎంటర్ చేసి ఇక్కడ మీకైతే సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత రీడైరెక్ట్ టు యూట్యూబ్ అనుంది కదా, ఇక్కడ రీడైరెక్ట్ మీద క్లిక్ చేయండి. వీఆర్ రివ్యూయింగ్ యువర్ ఇన్ఫో, మన రివ్యూ అయితే అవుతుంది. ఇక్కడ మీరు చూడండి సెకండ్ స్టెప్ ఎర్రర్ పోయి ఇక్కడ మీకు కొద్దిసేపట్లో మీకు ఇక్కడ మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. కొంచెం రిఫ్రెష్ అయితే అవుతుంది, కొంచెంసేపు అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇన్ ప్రోగ్రెస్లోకి అయితే వెళ్తుంది. ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత మీకు 24 అవర్స్ లోపు అయితే డన్ అని వస్తుంది. 24 అవర్స్ తర్వాత మీకు థర్డ్ స్టెప్ అయితే ప్రోగ్రెస్లోకి వెళ్తుంది. ప్రోగ్రెస్లోకి వెళ్ళి మీకు ఇది కూడా డన్ అని వస్తుంది. ఈ విధంగా ఎవరైతే ఛానల్ ఎర్రర్ వస్తుందో వాళ్ళు ఈ స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేసినట్టయితే మీరు ఎవరికి 1 రూపాయి కూడా చెల్లించకుండా మీరు మీ మొబైల్లోనే ఓన్గా ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు. చాలామందికి అయితే యూట్యూబ్లో ఈ ఎర్రర్ ప్రాబ్లం అయితే వస్తుంది, వాళ్ళు మీ సొంతంగా మీరే మీ ఓన్గా ఈ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు తెలియని వాళ్ళు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, నేను పక్కాగా రిప్లై ఇస్తాను. చేయటం వచ్చిన వాళ్ళైతే మీ అంతర్గా మీరే ఓన్గా ప్రయత్నించండి. ఒకవేళ రాకపోతే నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. చేయటం రాని వాళ్ళు మీకు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి అయినా నాకు మెసేజ్ చేస్తే నేను పక్కాగా మీకైతే రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నాకైతే మెసేజ్ చేయండి. మోనటైజేషన్ ప్రాబ్లమ్స్, యాడ్సెన్స్ ప్రాబ్లమ్స్, ఇంకా ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా మీరైతే నాకు మెసేజ్ చేసినట్టయితే మీకు పక్కాగా రిప్లై ఇస్తాను. వీడియో లైక్ చేయకపోతే 1 లైక్ అయితే చేయండి. ఇంకా మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి. తెలిసిందే ఫ్రెండ్స్, గూగుల్ యాడ్సెన్స్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.